నమస్కారం, D24 TV న్యూస్కి స్వాగతం. జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 9 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం హెడ్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో అందరూ నిమగ్నమై విధిగా దృష్టి పెట్టి పనిచేయాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు దృష్టిలోకి వచ్చినా వాటిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, జగ్గంపేట ఎస్ఐ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. అయితే కొంతమంది టీమ్స్ తిరిగేటప్పుడు జీపీఎస్ యాక్టివేట్ చేయట్లేదు అనుకున్నారు, చెక్ చేసుకోండి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నుంచి అవి ట్రాక్ చేస్తున్నారు. సో అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇది వెహికల్స్ తిరగట్లేదని, ఎఫ్ఎస్పీ టీమ్స్ ఇక్కడ ట్రాక్లో కనిపించట్లేదని చెప్పేసి. అప్పుడు మేము ఫోన్ చేస్తే మేము ఫ్యూచర్లో ఉంటున్నారు, అంటే దాని అర్థం ఏంటంటే మీరు జీపీఎస్ కోర్స్ ఆన్ చేసుకోలేదేమో, అది ఒక జాగ్రత్తగా చూసుకోండి. రెండోది మైక్ అనౌన్స్మెంట్కి సంబంధించి, అంటే పీనల్ ప్రావిజన్స్ ఏవైతే ఉంటాయో, ఎంసీసీ వైలేట్ చేస్తే ఎటువంటి పీనల్ ప్రావిజన్స్ ఉంటాయో వాటిని అందరికీ తెలిసేటట్టుగా, అంటే ఇప్పుడు ఫ్రీ ఫీస్ కానీ బ్రైబరీ కానీ ఇవ్వటం ఎంత, తీసుకోవడం ఎంత తక్కువ, ఇవ్వడం కూడా అంతే తక్కువ, ఈ విషయాన్ని అందరికీ ఓటర్స్కి అందరికీ తెలియజేసేటట్టుగా అనౌన్స్మెంట్ పెట్టమని చెప్పేసి అన్నారు. సో ఈ రోజు నుంచి మన ఎఫ్ఎస్టీ టీమ్స్కి ఆ మైక్స్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది, రికార్డింగ్ కూడా తీసుకుని రావడం జరిగింది. అది ఈ రోజు నుంచి పెట్టుకొని పబ్లిక్ ఉన్న ఏరియాస్లో, ఇల్లు ఉన్న ఏరియాస్లో దాని మీద కూడా ఎవరైతే తీసుకొని రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు సీఏ గారు మన ఆరోగ్యం చెప్పినట్టుగా ఇవి అడుగుతున్నారు, వైలేషన్స్ లేకపోతే మంచిదే, మనం కాన్ఫిడెంట్ గా చెప్పలేదు అనుకోండి, ఒక కేసులో గుర్తు కావడం నిజంగా వైలేషన్ జరగట్లేదు, ఏం కావట్లేదు అంటే పర్వాలేదు, కానీ అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతామని ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా వైలేషన్స్ ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా యాజ్ పర్మన్స్ కేసు చేయండి. జగన్పేట కాన్స్టిట్యూన్సీ ఎందుకు కట్టలేదు, అసలు రిలేషన్స్ జరగట్లేదా, అసలు ఏం లేదని చెప్పి ఒక్కటే క్వశ్చన్ అడిగారు ఫస్ట్. ఒకటి అడిగితే మేము ఎన్ఫోర్స్మెంట్ మీద కాన్స్టిట్యూషన్ పెట్టాలా, ఎన్సీసీ రిలేషన్ మీద పెట్టలేదు సార్, అంటే అది కూడా రెండు వన్ ఆఫ్ ద జాబ్ కదా మీరు పెట్టాలి. లేకపోతే లక్ష్మీ అబ్జర్వర్స్ ఇచ్చారు, ఆఫీసర్స్ ఇచ్చారు, వాళ్ళు వచ్చేటప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళు వైలేషన్ లేకుండా క్యాన్వర్సింగ్ ఇంత బాగా జరుగుతుందో మీ దగ్గర చెప్పి అడుగుతారు. కాబట్టి మీరు ఎంత చూపించాలా సరే ఆ వైలేషన్ కేసెస్ పట్టుకొని చేయండి అని చెప్పి చెప్పారు. అదొకటి చెప్తాను సార్, క్యాష్ సీజర్స్ ఒకటి, అది కూడా సీజర్స్ కూడా మన ఏరియాలో తక్కువ ఉన్నాయి, బయట చోట్ల అయితే తక్కువ ఉన్నాయి, మేము కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాం కానీ అది ఎందుకో మన ఏదో సెక్టరైజ్ అవ్వడం. ఎక్కడ వచ్చిందో హైవే వైజాగ్ విజయవాడ వచ్చేది కాదు, అసలు జీకేవీ ఇన్ఫర్మేషన్ రావట్లేదా చేయట్లేదా మమ్మల్ని అడుగుతున్నారు. మరి మీ టెన్స్ కూడా యాక్టివ్గా తిరుగుతున్నాం కదా, మనం కోసం ఇచ్చేసారు కదా, మీకు ఎందుకు ఇది అవట్లేదు అని చెప్పి అది కూడా క్వశ్చన్ చేస్తున్నాం సార్. కొంచెం మా సపోర్ట్ కావాలంటే ఎందుకంటే మా ఎస్ఎస్ఐ ఎప్పుడూ అవైలబుల్ ఉంటారు, మీరు మీరు ఫోన్ చేస్తే అందుబాటులో మా స్టేషన్కి ఎస్ఐ ఉన్నారు, ఎవరు మీకు సపోర్ట్ ఉంటాను, స్టాఫ్ కూడా ఉంటాను, నేను కూడా అందుబాటులో ఉంటాను సార్. మీకు ఏ టైంలో ఏ వచ్చినా ఏమీ ఫిట్ అయ్యడం లేదు, ఏ టైంలో లేదు కాదు, మా ఎస్ఐది మాకు చేస్తే మేము అటెండ్ అవుతాము. కాబట్టి మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మనం ఒక క్యాష్ ఏదో కానీ గోల్డ్ సీజర్ ఏదో మనం చేస్తాము, మోర్ చేస్తే మన కాన్సన్ట్రేషన్ కాలేదు, అందులో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, అప్పుడు మనం పీస్ఫుల్గా మనం ఉద్యోగం చేసుకోగలుగుతాం, లేకపోతే మనం చేసేలాగా ఉంటే తర్వాత మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటున్నారు, థ్యాంక్ యూ అవకాశం ఆరోగ్యానికి, అలాగే బిజినెస్ మనం చేస్తున్నాము. బట్ ఏంటంటే కొంచెం ఈ సీజర్స్ కానీ లేకపోతే ఎంసీసీ కేసులు కానీ మనకి చాలా తక్కువ ఉన్నాయి, అది కొంచెం మనం మనం దీని మీద కొంచెం నిఘా ఎక్కువ పెట్టేసి కొంచెం కేసులు అనేవి మన విషయాలు చూసుకోవాలి. అంటే వైలేషన్ లేకపోతే ఇబ్బంది లేదు, బట్ వైలేషన్ కూడా ఖచ్చితంగా మనం కొంచెం బిజినెస్ ఎక్కువ పెట్టి వైలేషన్ మనం కేసు బుక్ చేయాలి, అది కొంచెం దాని మీద మన సీరియస్ దృష్టికి ఎదురైంది. అది ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, నామినేషన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, అక్కడి నుంచి ఇక ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు అన్ని పొలిటికల్ వాళ్ళు. మనం ఈ ఎలక్షన్స్ స్మూత్గా జరిగే విధంగా డిసీజ్ చేస్తున్నాం, ముందు కేసు చేశాము, ఎవరు అదే కొంచెం ఎఫెక్టివ్గా చేయగలగాలి. ఇక్కడ నుంచి ఏదైనా మనం ఇంకా బాగా చేస్తేనే ఈ నామినేషన్ దగ్గరికి వచ్చినట్టు ఇంకా బాగా యాక్టివ్ అవుతూ ఉంటుంది. అందువల్ల కరెక్ట్గా చూసారు వీళ్ళందరితో మీటింగ్ పెట్టి వీళ్ళందరూ ఒకసారి మళ్ళీ మోటివేట్ చేసి యాక్టివేట్ చేయమన్నారు. మొన్న కరెక్ట్ గారు డిగ్రీ మోడల్ డిగ్రీ కాలేజీ విశ్వ సెంటర్ నుంచి మిత్రులు సీఏ గారు ప్రసన్నంగా మళ్ళీ చెప్పారు, కొంచెం జాగ్రత్త చూడండి అని చెప్పేసి. సో అందుకని మళ్ళీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం, అందరూ ఒకసారి మళ్ళీ అరేంజ్ చేసి. అలాగే మరి ఇవాళ వెహికల్స్ కూడా మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టాం అందరినీ అలర్ట్ చేయడం కోసం.
మీరు బ్యాక్టివ్ చేస్తారంటే అక్కడ మీరు ప్రత్యేకంగా మీ పర్సనల్ కూర్చొని చెప్తే మీకు కొంచెం ఎఫెక్టివ్ ఉంటుందని ఈ సమస్య ఏర్పాటు చేశాము. ఇక్కడ పదనంటే ఒక డీసీగా ఉంది కరెక్ట్ గారి దగ్గర సార్ చేయగలి మాట్లాడతారు. ఎక్కువ దృష్టి కేంద్రీకరించేసి ఇప్పుడు కేసులు ఏముంటే వెంటనే మనకి మా ఇన్వైట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎఫెక్టివ్ ఉందంటే చేసుకుంటాను. థ్యాంక్ యూ.